రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య 95వ జయంతి వేడుకలు గొల్లకురుమ యాదవ సంఘం మండల అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ జనగామ శరత్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లేశం, ప్రజాప్రతినిధులు, గొల్లకురుమ యాదవ సంఘం సభ్యులు విచ్చేశారు. దొడ్డి కొమరయ్య 95వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరుడు, మన రైతు గురించి పోరాటం చేసిన అమరుడు దొడ్డి కొమరయ్య 95వ జయంతి చేసుకుంటున్నాం. గొల్లకురుమలో మేము మళ్ళా జయంతి వరకు శరతన్న ఎంపీపీ శరతన్న గారు అన్నట్టుగా మేము యుద్ధాన్ని ఏర్పాటు చేసుకుంటాము. అందరం కలిసి ఐక్యతగా నాకు ప్రతినిధులు మా గొల్లకురుమలు అందరూ సహకరించి మల్ల జయంతి వరకు యుద్ధాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఏర్పాటు చేసుకుంటామని మండల ఇష్టాల గ్రామ శాఖ తరపు నుంచి మా గొల్లకురుమల తరపు నుంచి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నిలబడే వ్యక్తి రెడ్డి కొమరయ్య గారు. ఇవాళ రెడ్డి కొమరయ్య గారు గొల్లకురుమల సమాజానికి చెందినవాడు కాబట్టి ఆ సోదరులందరూ కూడా వారి యొక్క జయంతిని ఇలా ఘనంగా ముస్తాబాద్లో నిర్వహించడం జరిగింది. తప్పకుండా వారి యొక్క ప్రతిమను విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా సలహాలు తప్పకుండా వచ్చే జయంతి వరకు వాళ్ళకి, ఎందుకంటే మహనీయులు ఇలా అంబేద్కర్ గారు కానీ, మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫూలే గారు కానీ, గాంధీజీ గారు కానీ, ఇట్లాంటి మహనీయుల విగ్రహాలు పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళు చేసిన మంచి పనిని ఒకసారి గుర్తించుకొని మనం కూడా అదే మార్గంలో జరగాలన్నది మన యొక్క ఉద్దేశం. ఇవాళ వాళ్ళ జయంతి చేసిన, వాళ్ళ వర్ధంతి చేసిన వారిని ఒకసారి గుర్తుంచుకొని వారికి నివాళులు అర్పించడం అంటే వారు చూపించిన సన్మార్గంలో నడవాలనేది వారి యొక్క ఆలోచన. కాబట్టి మనమందరం కూడా మహనీయుల ఆలోచన దగ్గర, మన భారతదేశమే గొప్ప దేశం, ఎందరో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి ఎందరో త్యాగదనులతోటి ఎందరో ప్రాణార్పితం చేస్తే ఇవాళ భారతదేశం ఏర్పడదు. ఎందరో గొప్ప వ్యక్తి, వాళ్ళ ఆచరణను మనం పాటించాలి. ఇవాళ వాళ్ళ ఆచరణ నడిచినప్పుడే, సన్మార్గంలో నడిచినప్పుడే